కుసుమహరా కుసుమహరా కుసుమహరా. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం తరుణోపాయము. రచన పూజ్యశ్రీ పసుపులేటి సత్యనారాయణ గారు. దైనందిన జీవితంలో మానవులు ఆస్తికులైనారు. దేవుడు తమ కోరికలు తీరుస్తాడనే విశ్వాసంతో ఉంటారు. ఆ భావమే భక్తి అనబడుతున్నది. అది రెండు రకాలుగా ఆచరించబడుతున్నది. ఒకటి వైదిక భక్తి, రెండు రాగభక్తి అనునవి. ఈ వైది భక్తి వైదికపరమైన సాంప్రదాయం ప్రకారం కర్మకాండలతో ఆచరించేది. జీవితం ఉన్నంతకాలము భౌతికపరమైన ఆనంద సుఖశాంతులు సంపదలు కోరుతూ భగవంతుని పూజలు ఆచార వ్యవహారములతో తమ తమ కోరికలను నెరవేర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేది. అవి నిర్వహించడానికి విధిగా ఒక ఖచ్చితమైన నియమాలను గురుముఖత నేర్చుకొని ఆచరించవలసిన దైనందిన ప్రక్రియలను పాటిస్తూ పరమాత్మని ఆరాధించే పద్ధతి. పుట్టుకతోనే దైవ నిర్ణయం ఏదైనప్పటికీ పూర్వానుభవాల వలనను పెద్దలు చూపిన బాటలో నడవడం మొదలైన పద్ధతులను ఆచరించి మానవుడు తన జీవనానికి అవసరమనుకున్న ఇష్టాలను పరమాత్మ నుండి కోరుకొని అవి నెరవేరడానికి సూచింపబడ్డ విధులను చేస్తూ జీవించడం వైదిక భక్తి లేకుండా రాగభక్తిలోకి వెళ్ళలేరు. రాగభక్తి అంటే రాగభక్తి ఆకస్మికమైనది. అందుకు ఎలాంటి నియంత్రణ సూత్రాలు అవసరం లేదు. ప్రేమతో అనుభూతితో పరమాత్మనికి సేవ చేయాలని కోరుకుంటారు. అనురాగంతో కూడినది, ఆర్తితో కూడినది, కోరికలు లేనిది. సర్వము పరమాత్మమయమని, ఆయన ఆధీనమేనని, తమకంటూ స్వంతం ఏమీ లేదని, అంతా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుందన్న విశ్వాసంతో ఆయన కటాక్షం కోసం ఆత్మార్పణ చేసి దైవనామాన్ని అనవతరము ఆర్తితో స్మరించడము ధ్యానించడము కర్తవ్యముగా భావించి అదే ఇహపర సుఖదాయకమని గ్రహించి ఆచరించినప్పుడు ఆ శ్రీకృష్ణుని సుదర్శన చక్రము నాలుగు వైపుల నుండి కవచమై రక్షిస్తుంది. సాధకుడు సుఖశాంతులతో శాంతిని పొందుతాడు. అందుకే శ్రీహరనాథ ప్రభు అన్నారు, ఇహపర సుఖశాంతులు పొందే అర్హతను ప్రసాదించేది నిరంతర ఆర్తి సహిత భగవన్నామము తప్ప మరొక మార్గమే లేదు అని. ఏ కార్యక్రమమైనా కొనసాగించినంతసేపు నోటితోనో మనసులోనో భగవన్నామం ఉచ్చరించడం వలన సత్ఫలితం పొందగలరు. దానికి ఖర్చు లేదు, శ్రమ లేదు. సకల చరాచర జీవరాశులలో మానవ జన్మ ఉత్తమోత్తమమైనది. మనస్సు విచక్షణ జ్ఞానం గలది. లోకల్లో ఉన్న జీవులన్నిటికీ కూడా నియంత్రించగల శక్తి గలది అయి ఉండి కూడా మాయ ప్రభావానికి లోనై తలవంచి స్వార్థానికి బానిసయ్యి తాను అశాశ్వతమని, తన కంటికి కనిపించేవన్నీ కూడా శాశ్వతం కావని తెలుసుండి కూడా తాను శాశ్వతమనే భ్రమలో పడి శాశ్వతహితుడైన భగవంతునికి దూరమగుట స్వయంకృతాపరాధమగుతున్నది. కారణం ప్రాపంచక తలుకులకు ఆకర్షించబడి మోసపోవటమగుచున్నది. ఈ విధమైన ఆకర్షణే శాశ్వతహితుడైన ప్రేమమూర్తి దయామయుడగు భగవానునికి దూరం చేస్తున్నది. నరలోకంలోనికి నెట్టివేయబడి జన్మన్న చక్రభ్రమణంలో తగులుకొనడానికి కారణమగుచున్నది. ఆ దయామయుని పిలుపు కూడా వినపడనీయకుండా చేస్తున్నది. ఈ స్థితి నుండి బయటపడాలంటే భగవన్నామ సాధనే తరుణోపాయము. సాక్షాత్తు గోలోక కృష్ణుడు పరిపూర్ణమయుడగు శ్రీహరనాథుడు ఏమన్నారంటే, మీరంతా నా జీవన సజీవ నివేదికలు. నా కీర్తి అపకీర్తులు మిమ్మల్ని బట్టి లోకం తెలుసుకుంటుంది. పవిత్రంగా జీవించండి, నామం చేయండి, రక్షింతునో లేదో పరీక్షించుకోండి అన్నారు. నామం చేయటంలో లోపముంటే దానిని నామధారియే సరిచేస్తాడు అన్నారు శ్రీహరనాథ ప్రభు. నామస్మరణ, జపము, తపము, సంకీర్తన, భజన, భగవచ్చింతనము అన్నీ ఒక్కటే. అన్నీ కూడా నామసాధన మార్గాలే, భేదమేమీ లేదు. సాధకుని భావంలోనే ఆ తేడా.
మంచి పని చేయడానికి విధానం ఏదైనా హర్షించదగినదే. తాను అనుసరించే విధానమే సరియైనదని ఎవరైనా అనుకుంటే అది అతని అజ్ఞానం అనుకోవాలి. ఎందుకంటే కిరాతకుడైన బోయవాడు రామాని పలకటం బదులు తెరగేసి మరా అని పలికాడు. అలాగే ధ్యానం చేశాడు. మరా రామ అయిపోయింది. కడకు ఫలితం ఆయనే ఆ నామ ప్రభావం చేత మహర్షి అయి కీర్తింపబడినాడు, కీర్తించబడుతున్నాడు. ఆయనే వాల్మీకి మహర్షి. గాలి బుడగలాంటి జీవితం ఎప్పుడంత మగునో తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు వయసు మీరు ముసలితనం రాకముందే జీవిత పరమావధి గుర్తెరిగి జాగ్రత్త పడాలి. పరమప్రభుని కృప పొందడానికి పూనుకోవాలి. మనోవాకాయములతో పాపము చేయకుంటే అట్టి వాణి హృదయము దేవుని నివాసమునకు యోగ్యమగును. జీవి విశ్వాసముతో శ్రీకృష్ణుని ధ్యానించటం వలన ఆయన కృపను పొందుతాడు. అతనికి ఏ లోటు లేకుండా చూస్తాడు. అదే నమ్మకంతో ధ్యానించు వాని అంత్యమున గోలోకం చేర్చు బాధ్యతను ప్రభువే తీసుకుంటానని భరోసా ఇచ్చాడు శ్రీ హరనాథ ప్రభు. పరమప్రభువైన ఆ గోలోక హరినామమును మరవటమంటే దోషిళ్లతో విషం తాగినట్లే. భవభయహరము గోలోక హరినామము. ఆయన ప్రతిరూపమైన శ్రీ కుసుమహరనామము. దానికి మించిన శక్తి గలది వేరొకటి లేనేలేదు. నామికన్నా నామమే అధిక శక్తివంతము. నామము నామినే పట్టి ఇస్తుంది. సాధకునికప్పుడు దైవంతో దగ్గర అనుబంధం ఏర్పడుతుంది. సాధకుడు ఆయన వాడవుతాడు, ఆయన సాధకుని వాడవుతాడు అని శ్రీ హరనాథ ప్రభువే చెప్పారు. చెట్టు నీడనున్న వానికి చెట్టుపైనున్న పక్షులు తనపై రెట్టెలు వేస్తాయనుకున్నప్పుడు వాటిని ఎగరగొట్టడానికి రెండు చేతులతో చప్పట్లు కొడుతూ నోటితో శబ్దం చేయాలి. అప్పుడు అవి ఎగిరిపోతాయి. అలాగే మానవ దేహమును ఆశ్రయించిన స్వార్థము, కామము, క్రోధము, మదము, మాత్సర్యము అనే పక్షులను తరిమివేయడానికి మానవుడు చేతులతో తాళము వేస్తూ నోటితో భగవంతునికి నామము బిగ్గరగా కీర్తిస్తూ ఉంటే అవి విడిచి దూరమవుతాయి. మనిషి పవిత్రుడవుతాడు. అట్టి పవిత్ర హృదయమే పరమాత్మ నివాసానికి యోగ్యమవుతుంది. జై కుస్మహర. మరొక అంశంతో తిరిగి మళ్ళీ కలుసుకుందాం.